సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనను త్వరగా పూర్తి చేయాలని బిఎల్ఓలు తమ పరిధిలోని ఓటర్లకు పోలింగ్ కేంద్రం వివరాలు తెలియజేయాలని నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి ఇంజనీరింగ్ అధికారులను బిఎల్ఓలను ఆదేశించారు గురువారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సెక్టర్ మూడులో గుంటూరు వినోబానగర్ ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను ఏఆర్ఓలు సెక్టోరల్ పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మరియు ఆర్వో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులైన ర్యాంప్లు ఓటర్ల రాకపోకల వీలుగా బ్యారికేడింగ్ త్రాగునీరు విద్యుత్ మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పన వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పోలింగ్ కేంద్రాలు పాఠశాలల్లో ఉన్నందున కొన్ని గదుల్లో నాడు నేడు పనుల సామాగ్రి ఇతర మెటీరియల్ ఉంటే వాటిని సంబంధిత ప్రధానోపాధ్యాయులతో చర్చించి వేరే గదులకు తరలించాలన్నారు ఒకే కేంద్రంలో ఉంటే ఒకటి కంటే అధికంగా పోలింగ్ స్టేషన్లు ఉంటే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఏఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు ప్రతి కేంద్రానికి సంబంధిత పోలింగ్ కేంద్రం నంబర్ బిఎల్ఓ పేరుతో బోర్డులను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను పోలింగ్ కేంద్రాలను సెక్టోరల్ అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఏఆర్ఓలు కూడా నియోజకవర్గంలో ర్యాండంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలన్నారు అనంతరం బిఎల్ఓలతో గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళి పోలింగ్ శాతం ఇతర వివరాలు అడిగి తెలుసుకొని మాట్లాడుతూ బీఆర్ఓలు తమ పరిధిలో ప్రతి ఓటరు ఓటింగ్లో పాల్గొనేలా ఓటింగ్ శాతం పెంచాలని ఓటర్లకు పోలింగ్ స్టేషన్ వివరాలు తెలియజేయాలన్నారు పర్యటనలో ఏఆర్వోలు సునీల్ భీమరాజు వెంకటలక్ష్మి సెక్టోరల్ అధికారులు నాగశేషు శ్రీధర్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ డిఈఈ శ్రీధర్ ఏసీపీలు మురళి అజయ్ కుమార్ మేనేజర్ ఎస్ఎన్ ప్రసాద్ పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు